రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తుంది కర్ణాటక ఎన్నికల అనంతరం ఆ పార్టీలో ఉత్సాహం నెలకొనగా ఇదే ఊపురు ఎన్నికల వరకు కొనసాగించేలా ప్రణాళికలు రచిస్తోంది ఇందులో భాగంగానే త్వరలోనే దిల్లీలో అధిష్టానంతో రాష్ట నాయకత్వం భేటీ కానుంది ఇప్పటికే చేరికలపై ప్రత్యేక దృష్టి సారించిన హస్తం నాయకత్వం గతంలో పార్టీని వీడిన వారితో పాటు భారాసా భాజపా అసంతృప్తులను గాంధీ భవన్ మెట్లెక్కించేందుకు చర్చలు జరుపుతోంది ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాల్లో కీలక నేతలైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్ కృష్ణారావులు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది ఈ నేపథ్యంలోనే త్వరలోనే పార్టీ అధిష్టానంతో రాష్ట నాయకత్వం భేటీ కానుంది రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉండగా ఆయనతో పార్టీ పీసీసీ అధ్యకుడు సహా పలువురు నేతలున్నారు వీరంతా అమెరికా నుంచి తిరిగి రాగానే రాష్ట నేతలంతా అధినాయకత్వంతో భేటీ కానున్నారు ఏఐసింది అధ్యకుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలతో రాష్ట నాయకులు సమావేశమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరో ఆరు నెలలలో ఎన్నికలు జరగనుండగా కర్ణాటక ఎన్నికల గెలుపు ఉత్సాహాన్ని తిరిగి కొనసాగించే వ్యూహాలపై అధిష్టానం రాష్ట నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది పీసీసీ అధ్యక్షులు సీఎల్పీ నేత పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ పీసీసీ మాజీ అధ్యక్షులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఏఐసిసి కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది